జిన్నారంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు రజక సంఘం నాయకులు. రజకుల సమస్యలు గుర్తించి పరిష్కారం చేస్తున్న సీఎం కేసీఆర్ కు రుణపడి ఉంటామన్నారు. 50 ఏళ్లు పైబడిన రజకులకు పింఛన్, హెల్త్ కార్డులు, జిల్లాకు రజక భవనంతో పాటు ట్యాంక్ బండ్పై ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఎన్నో వరాలు కురిపించిన సీఎం కేసీఆర్ కు జిల్లా రజక సంఘం అధ్యక్షులు జీతయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఐదు కోట్లతోని పథక బిల్డింగ్ ఏర్పాటు చేయడం అనేది శుభమైన శుభపరిణామం. గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో ప్రగతి భవన్లో 31 జిల్లాల నుంచి 31 మంది అధ్యక్షులను పిలిపించి అందరి ఆధ్వర్యంలో సీఎం గారి ఆధ్వర్యంలో సీఎం గారు ప్రత్యేకంగా పిలిచి మీ సమస్యలు ఏందని ఒక్కొక్కరిని అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి, ఏకైక ముఖ్యమంత్రి మన భారతదేశంలో. దాని గురించి ప్రత్యేకంగా మేము అడిగిన ప్రశ్నల కంటే ఆయననే మాకు అన్ని విధాలుగా లేఅవుట్లు చేసే దగ్గర రజకులకు జీవో తీసుకొచ్చి వాళ్ళకి జాగా ఇచ్చి సెటర్ కావాలా మీకు ఏం కావాలన్న కనుక్కున్న ముఖ్యమంత్రి ఒకరే ముఖ్యమంత్రి.